స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి మహిళ తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈ మహిళల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, బికాస్ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వర్డ్స్ కావచ్చు, కొన్ని కొన్ని మాటలు కావచ్చు, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, మనని చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ అక్కడ మనం ఆగిపోతూ కూడా ఉంటూ ఉంటాం. అలాంటి సందర్భాలు మన ఆడవాళ్ళ లైఫ్లో ఎన్నో జరిగి ఉంటాయి. అండ్ వాటి గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ స్పెషల్ డే రోజు మనతో పాటు ఉమెన్ అచీవర్ ఫోరం ఫౌండర్ అనికా కారా గారు ఉన్నారు. అండ్ అలాగే ఈరోజు స్పెషల్ గెస్ట్ శ్వేతారెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంతకీ వారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇంతకీ వారు ఏం చేస్తారు, అవన్నీ కూడా కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్కారం. How did you enter into Women Achiever Forum? Firstly, happy Women's Day to everyone out there. And my name is Anika Khara and I'm an image and branding consultant. And Women Achievers Forum is like a platform for all women entrepreneurs who want a platform where they can, you know, showcase their work, business, products. And we don't see if they are having a small business or a big business, even startups. Okay. So we have all entrepreneurs together here where they can brand each other, they can network with each other, plus in terms of, you know, giving reference and giving business to each other. It's like you create a family of your own where you can help each other grow in every way possible. Nice. సో శ్వేత రెడ్డి గారు, లైక్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి, లైక్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా? నేను విన్నాను మీరు చాలా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారని, లైక్ ఆ బిజినెసెస్ ఏంటి అండ్ అవి ఎలా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి చెప్తూ రావాలంటే, మై ఫాదర్ ఇస్ అన్ ఇండస్ట్రియలిస్ట్. హీ వాజ్ హ్యావింగ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ రబ్బర్ టైర్ అండ్ దో వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర, బట్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ ఎవ్రీ వన్ దే సెటిల్డ్ ఇన్ కర్ణాటక గుల్బర్గా. So akkada he had factories of rubber tire, we had dealerships with Apollo tires and KSRTC toni kuda tie ups and all. So nak chinnappudu nundi I was seeing how a business is run because as it was in my family. So nana garu toni tata garu toni akkada factory ki ellinappudu anni chusedani. Nana garu ekku cheppevaru em ante, eppudu employees ni employees la treat cheyyadu, you should treat them as your family. If they are happy, we are happy. I took it as inspiration. Alaga, I used to see chinnapunnunde nechukuntu vachedanni. Inka mummy side teeskunte mother side mottham different. Evaru business side kaadu. Andaru they are from law background. Okay. Ma tatagaremo ma mummy side tatagaru. Ayina public prosecutor. Ayina own brother, he was chief justice of high court. Okay. Of Andhra Pradesh. ఒక సైడ్ మొత్తం ఎడ్యుకేషన్, ఇంకొక సైడ్ మొత్తం బిజినెస్. సో కంప్లీట్లీ రెండు డిఫరెంట్ సెక్టర్స్ అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్. ఐ ఫీల్ నాకు ఐఎమ్ లక్కీ, ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి ఐ హావ్ బీన్ సీయింగ్. సో మై కెరియర్ ఆల్సో అలానే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను డాక్టర్ అవుదామని ఎంసెట్ అవన్నీ రాశాను, చాలా పెద్ద ర్యాంక్స్ వచ్చేసాయి ఎంసెట్ లో. సో ఐ కుడెంట్, దానికి వెళ్ళలేకపోయాను. బట్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే. దాని తర్వాత started my career as an IT profession. So I used to work with companies like IBM, Dell, Deloitte, ilanti companies annitto work chesi. ఆ టైంలోని దెర్ వాజ్ అ టైం వేర్ నేను మా పాప నా కెరియరా అని చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అంటే నాకు అప్పుడే మా ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్ అని ఉంటాయి ఎవ్రీ కంపెనీలో, అందులో చాలా పెద్ద పోస్ట్ కి ఐ వాజ్ ప్రమోటెడ్. ఓకే. కానీ అప్పుడే ఐ వాజ్ బ్లెస్డ్ విత్ అ డాటర్. సో ఆ టైం ఇట్ వాజ్ సచ్ అ క్రూషియల్ టైం. ఇట్ వాజ్ లైక్ హ్యాపీ, ఒక సైడ్ హ్యాపీ, రెండు సైడ్ హ్యాపీ, రెండు సైడ్ బ్యాలెన్స్. సో ఆ టైంలో ఎంత పెద్ద డిసిషన్ మేకింగ్ వాజ్, యునో, అక్కడ అది చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు యాజ్ అ మదర్ ఆబ్వియస్లీ ఐ చోజ్ మై డాటర్, నథింగ్ మోర్ దెన్ దాట్. అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఉండే, ఇన్లాస్ ఉన్నారు, మదర్ అందరు ఉన్నారు, కానీ యాజ్ అ మదర్ వెన్ షీఈస్ బోర్న్ ఐ థాట్ ఐ హ్యావ్ టు బి దేర్ విత్ హర్.
సో దట్ వాస్ ద డిసిషన్ విచ్ ఐ మేడ్. ఐ గెస్ అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం వల్లనే ఐ హావ్ బికమ్ ఎన్ ఆంటర్ప్రినర్ ఏమో ఇప్పుడు. ఐ హావ్ స్టార్టెడ్ మై లేబుల్ ఏమో. సో ఏదైనా మన మంచికే అని వీ హ్యావ్ టు గో అహెడ్. దట్ ఈస్ వాట్ నేను నా లైఫ్ లో నేర్చుకుంది ఫస్ట్ థింగ్. సో మా పాప పుట్టిన తర్వాత ఐ కుడెంట్ స్టే అలోన్ అట్ హోమ్. అంటే ఇంకా ఆ బిజీ స్కెడ్యూల్ వన్స్ మనం ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా ఉండలేము కదా. సో అప్పుడు అప్పటికే నాకు నేను డిజైన్ చేసుకున్న బట్టలు కానీ బ్లౌజెస్ కానీ అందరూ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో అందరికీ నచ్చేవి. సో చిన్న చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవన్నీ అయినప్పుడు నా దగ్గర వచ్చి అడిగి చేసుకొని అలా వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది అనమాట, వై డోంట్ ఐ, వై కాంట్ ఐ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి. అప్పుడు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు రియల్గా. చాలా అంటే హీ స్టూడ్ లైక్ అ పిల్లర్ దెన్. హీ వాజ్ లైక్ యూ స్టార్టెడ్ ఐమ్ విత్ యూ అని చెప్పి. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారండి? దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2015 or 2014. ఓకే, కరెక్ట్ గా చెప్పాలంటే మై డాటర్ వాజ్ బోర్న్ ఇన్ 2011. సో 2014 ఐ హావ్ స్టార్టెడ్. ఇంట్లోనే సర్వెంట్ క్వార్టర్స్ లో స్టార్ట్ చేశా చిన్నగా, రెండు మెషిన్లు ఇద్దరు టైలర్లు చిన్న టేబుల్ తో స్టార్ట్ చేశా. బట్ అక్కడ కూడా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు, అందరు ఆర్డర్స్ ఇవ్వడం, అదంతా అలా 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 బిజినెస్ పెరగడం. దెన్ అక్కడ ఇంటి నుండి ఐ మూవ్ టు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్. అక్కడ కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బేస్మెంట్ లో పెట్టుకున్నా. స్టార్టింగ్ కదా చిన్నది కదా. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి ఇనిషియల్ గా? స్టార్టింగ్ చెప్పాలంటే స్టార్ట్ చేసింది ఓన్లీ విత్ 1 to 2 lakhs అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. సో ఆ 1 to 2 lakhs లోనే మీకు ఎన్ని రోజుల్లో ఎంత వరకు ప్రాఫిట్ గెయిన్ చేసుకున్నారు? నేను ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే విత్ ఇన్ 3 years ఐ వాజ్ జనరేటింగ్ రెవెన్యూ ఆఫ్ 1.5 crore. Great. Okay. So it was like a huge step. And anta drastic change raavadaniki entandi anta easyga within 3 years ante it's not a, I know, but hard work main. Okay. And ee panaina I feel that dedication undali, main dedication undali. మనం వీ షుడ్ గివ్ అవర్ 100%. అది ఇవ్వకపోతే ఏది చేయలేం. ఓకే. సో అక్కడ నేను ఇచ్చినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అనిక అప్పుడు నుండి షీ వాజ్ దేర్, ఇప్పుడు ఎట్లా నా పక్కన కూర్చుందో అప్పుడు ఆ రోజు కూడా షీ వాజ్ దేర్. సో అప్పుడు స్టార్టింగ్ లో నా లేబుల్ బాగా అందరికి రీచ్ అయిందంటే నేను నా ఫ్రెండ్ సుచి మేమిద్దరం కలిపి ఒక చిన్న పాపప్ ఎగ్జిబిషన్ లా పెడదామని ఎస్ మోడ్ అని స్టార్ట్ చేసాం. ఎస్ అంటే తను సుచి నేను శ్వేత అలా ఎస్ అని స్టార్ట్ చేసాం. బట్ అప్పుడు వేరే ఫ్రెండ్స్ కూడా దే జాయిన్డ్ ఇన్, మేము వీల్ ఆల్సో పుట్ ఆర్ స్టాల్స్ అని చెప్పి అలాగ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా లక్కీగా ఎస్, స్వాతి ఇంకొక శ్వేత సరిత ఎస్. సో ఎస్ అని అలా స్టార్ట్ చేసాం. అనికనోస్ అప్పుడు కూడా షీ వాజ్ దేర్. సో అలాగా మేము అనుకోలే అంత రెస్పాన్స్ వస్తుందని నిజంగా అనుకోలేదు. జస్ట్ మా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ వరకే పిలిచి వీ స్టార్టెడ్ దట్ ఎగ్జిబిషన్. బట్ అది చాలా పెద్ద హిట్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ అయింది. అక్కడే అసలు అందరివి కలెక్షన్ కూడా అందరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీకు క్లయింట్స్ రావడం జరిగా. అండ్ బేసిక్ గా లైక్ చాలా సందర్భాల్లో మనకి చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, వాటితో పాటు చాలా లో అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఆ లో అయిన సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఏమైనా ఉందా అండి? చెప్పాలి అని అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూని, కానీ ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు చాలా ఎఫెక్ట్ అయ్యింది నా లైఫ్. అంటే ఏ రకంగా? బిజినెస్ పరంగా, బిజినెస్ ఫ్యామిలీ పరంగా? బిజినెస్ అయితే నేను ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా నా ఎంప్లాయీస్ కి, నాకు తెలిసిన వాళ్ళకి, ఎవరికి ఎవరికి ఎంతలాగా హెల్ప్ అయినా ఫైనాన్షియల్ గా కానీ ఇంకెలాగా కానీ ఎంత హెల్ప్ అయినా ఐ వాజ్ బాబా దయ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. ఓకే, అంటే మీరు అంటే అంత లో పర్సనల్ గా అయ్యారా? పర్సనల్ గా అయ్యాం. ఇంట్లోని కొన్ని ఇష్యూస్ దాని నుండి, అండ్ కొంతమందిని చాలా నమ్మేశాను అనమాట. సో అక్కడ కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నుండి, అంటే ఆ మోసపోయాను అన్న అది ఐ కుడెంట్ టేక్ ఇట్. అంత నమ్మి అన్ని చేసినప్పుడు మళ్ళా అది చేసింది నేను మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. సో అది ఇంట్లో ఎలాగ చెప్పాలి? ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఈ టైంలో నేను ఒక బర్డెన్ అయిపోతానా, హెడ్ఏక్ అయిపోతానా? ఇట్లా ఇంత ఎంతమంది మెసేజ్ చేస్తుంటారు, శ్వేత నాకు నీలా ఉండాలని ఉంది. నా ఫ్రెండ్స్ కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఎవరైతే బొటీక్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారో ఎవ్రీ వన్ మెసేజెస్ మీ, శ్వేత యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్, వీ వాంట్ టు సీ అవర్ సెల్ఫ్ లైక్ యూ అని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటారు, ఇంత డమ్గా ఎలాగున్నా
అని ఐ కుడెంట్ టేక్ ఇట్, అంత మోసపోయానని. సో ఇట్ వాజ్ వెరీ లో ఫేస్. అండ్ కొంతమంది ఉంటారు కదండి లైఫ్లో, అందరికీ ఉంటారు, వాళ్ళు వచ్చి మనకి ఏం అనరు, వెనక వాళ్ళ నుండి పంపించి ఇలా ముట్టించి తమాషా చూడడం అంటారు కదా, అలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు ఎప్పటిలానే చేసుకొని ఉన్నారు, అప్పుడు చేశారు, బట్ అన్నీ ఒకసారి వచ్చి పడతాయి అంటారు కదా, అలాగొచ్చి పడేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. సో ఆ టైంలో ఇట్ వాజ్ సచ్ అ లో టైమ్ ఇన్ మై లైఫ్ దట్ యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఎండింగ్ దిస్ చాప్టర్ ఆఫ్ శ్వేతారెడ్డి. బయటకు వచ్చారండి మరి అప్పుడు? దేవర్ మెనీ టైమ్స్ బాల్కనీ వరకు నించోని వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో కూడా మై డాటర్ మై సన్ గుర్తొచ్చి రిటర్న్ వచ్చిన టైం ఉంది. సో అప్పుడు ఆ టైంలో కూడా, సో మై ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను కదా, థెరపిస్ట్లు చేయలేకపోయారు మై ఫ్యామిలీ, నో వన్ కుడ్ డూ ఇట్ బట్ వాట్ మై ఫ్రెండ్స్ డిడ్. ఇప్పుడు మా ఎస్మోడ్లో స్వాతి అని చెప్పాను చూడండి, తాను షీ యూస్ టు కాల్ ఇట్ 1 o'clock 2 o'clock, సై ఉన్నావా, నాకు తెలుసు యూఆర్ గోయింగ్ త్రూ, షీ రికగ్నైజ్డ్ ఏదో సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటే డైరెక్ట్గా చెప్పేది కాదు కానీ ఇట్లా ఒక వేసి ఫోన్ పెట్టేసేది. ఎవ్రీడే 1 2 o'clock ఎవ్రీడే కాల్ చేసేది, ఎప్పుడైనా ఫోన్ ఎత్తలేదంటే ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది, అలా అలా ఉండేది. అలానే వేరే ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైంది దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ లో ఫేస్, ఎవ్వరూ ఊరుకోలేదు, నో వన్. ఐఎమ్ ఆ విషయంలో ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎవ్రీ వన్ దేవర్ లైక్ ఫోన్ చేసి, నువ్వు ఎక్కడున్నావు పద బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం, నువ్వు ఇంట్లో ఉండవు, నువ్వు ఇంట్లో ఉంటే అవే థాట్స్ వస్తాయి, అవే ఉంటాయి, ఇది ఎవరిదో ఫంక్షన్ ఉంది పార్టీ ఉంది, నువ్వు వస్తున్నా అంటే లేదు మూడ్ బాగాలేదంటే ఒప్పుకోం, పద పద పద. ఎంత సపోర్ట్ సపోర్ట్ మోటివేట్ చేశారంటే వాళ్ళు అసలు అడగలేదు వాట్ హ్యాపెండ్, దే జస్ట్ వాంటెడ్ టు సీ మీ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ ఇట్ దట్స్ ఇట్. అండ్ యాజ్ ఫ్రెండ్స్ దే డిడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్ ఇన్ వర్డ్స్ లైక్ ఈ పాయింట్ ఆఫ్ ఫేస్లో వాళ్ళు నించున్నారు, ఈ పాయింట్ ఆఫ్ ఫేస్లో వాళ్ళు లేరు అని అయితే నేను అనలేను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ లైక్ ఈ సుచి కానీ రంజన ఇలాంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అన్మోల్ మంజు చాలామంది, ఇలా అనిక ఇలాంటి ఫ్రెండ్స్ అందరు చాలామంది హూ హ్యావ్ ఆల్వేస్ బీన్ మోటివేటింగ్ మీ. ఆ టైంలో కొన్ని థెరపీస్ అన్నీ జాయిన్ అయ్యాను. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వాట్ ఐఎమ్ థింకింగ్, దట్స్ నాట్ ద వే. సో అప్పుడు ఆ థెరపీస్ జాయిన్ అయిన తర్వాత చాలా హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ చేసిన తర్వాత 1 fine day అందరు నా పాత ఇంటర్న్స్, చాలామంది ఇంటర్న్స్ ఇప్పటికీ పాప మెసేజ్ చేస్తుంటారు నా అందరు డిజైనర్స్కి. నేను ఒక్క మెసేజ్ ఐ వాంట్ టు గివ్, ఐ నో ఇంటర్న్స్ వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారు, వాళ్ళ దగ్గర పని చేస్తే వాళ్ళకి దే గెట్ వెయిటేజ్ ఆన్ దర్ రెస్యూమ్, బట్ అలా అని దే డోంట్ పే దెమ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇంటర్న్స్ ఆల్సో షుడ్ గెట్ పేడ్, వాళ్ళ పాపం అంత కష్టపడి వస్తారు, పాకెట్ మనీ లాగా పెట్రోల్కైనా టీ కాఫీకైనా దే నీడ్ మనీ కదా. ఐ జస్ట్ సే ఇట్స్ జస్ట్ అ సజెషన్, ఐ డోంట్ నో హౌ ఇట్ వుడ్ బీ ఫర్ దెమ్, బట్ యాజ్ ఎనీ డిజైనర్ హూ ఎవర్ ఇస్ హైరింగ్ అన్ ఇంటర్న్ ప్లీజ్ పే దెమ్ బికాస్ ఇట్ వుడ్ మోటివేట్ దెమ్ టు వర్క్ ఈవెన్ బెటర్. ఇలా అంటే ఉమెన్స్ అన్నాక లైక్ ఉమెన్ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా లో ఫేస్ లో వెళ్ళే ఉంటారు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మీకంటే లైక్ ఒక సపోర్ట్ అనేది ఫ్రెండ్స్ నుంచి మీకు అందింది, బట్ కొందరికి అది కూడా అందకపోవచ్చు. ఆ మూమెంట్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఎవ్రీవన్, నేను మీకు చెప్తున్నాను కదా నాకు కొంతమంది ఇంటర్న్స్ ఇప్పటికి ఐ కీప్ గెట్టింగ్ మెయిల్స్ ఫర్ రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తుంటారు, అందులో ఒక రెజ్యూమ్ ఇట్ టచ్డ్ మై హార్ట్ సో మచ్ దట్ ఐ నాకు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలే. దట్ ఇంటర్న్ హీ వాజ్ ఎ ట్రాన్స్జెండర్ and no one was ready to hire him, okay, because he is a transgender. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఇంకా అవుతుంది. సో మనం ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే వీ హ్యావ్ టు సీ పాజిటివ్ సైడ్ ఇన్ ఇట్. అది చూడకపోతే నేను ఆ రోజు చూడకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు. సో ఆ రోజు నాకు చూడడానికి కూడా నాకు చాలామంది లక్కీగా నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఇంకా నా చెయ్యి ఇట్లా గట్టి పట్టుకొని ఉన్నారు, నించొని ఉన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అని. అప్పుడు కూడా అలానే నించోని దే పుల్డ్ మీ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అప్పుడు ఐ ఫీల్ దట్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ యాక్ట్రెసెస్ ఓర్ సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ అందరూ దే వర్ మై లేబుల్,
నౌ వీఆర్ కమింగ్ బ్యాక్ అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ అందర్ టాప్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ షుడ్ వేర్ షూ. సో ఇప్పటి వరకు ఎంత మందికి మీ డిజైన్ అందింది అండ్ ఇంకా త్వరలో ఇంకా ఎవరెవరికి అందబోతుంది? చాలా అంటే మెహరీన్ నుండి, రాశి ఖన్నా నుండి, ఇంకా ఇషికా కపూర్, ఇంకా అలాగే చాలా మంది హీరోయిన్స్ అండ్ లక్ష్మీ మంజు గారికి చాలా చేసాం. మేము సైతం ప్రోగ్రామ్ కూడా చేసాం, చాలా సారీస్ అన్ని చేసుకున్నారు చాలా. సో మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? లక్ష్మీ మంజు గారు చాలా. అసలు దానికి యాక్చువల్గా మేము ఏదో మిక్స్ మ్యాచ్ చేసి ఆ వీవర్ దగ్గర నుండి ఒక్క సారీ తెప్పించి ఒక డిఫరెంట్ బ్లౌజ్ వేసి వేసాం ఆ రోజు, కానీ ఆవిడ వేసుకున్న విధానం అండ్ అది ఎట్లా వెళ్ళిందంటే మీరు చెప్తే నమ్మరు, వీ హ్యాడ్ టు ఆర్డర్ 900 సారీస్ అండ్ ఈ సారీస్ ఇవన్నీ వెళ్ళాయి నాట్ ఓన్లీ ఇండియా వరకు, హైదరాబాద్ వరకు లేదు, ఇట్ వెంట్ అబ్రాడ్ లైక్ దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ అయితే ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ అస్. బిజినెస్ ఆంటర్ప్రీనియర్ గా లైక్ ఉమెన్స్ అందరికి కూడా లైక్ ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రాఫిట్ బిజినెస్ అనగా లాస్, ప్రాఫిట్ కామన్, లైక్ అవి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటారు? లాస్ వచ్చినప్పుడు అయిపోయింది అని అనుకోకుండా, అలాగని ప్రాఫిట్ వచ్చింది అని ఎక్కడో కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఉన్నా విల్ నెవర్ ఫెచ్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వీ షుడ్ బీ సేమ్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే వీల్ ప్రాస్పర్ ఇన్ అవర్ లైఫ్ అండ్ అదొక్కటే మోటో ఇన్ లైఫ్ గుర్తుపెట్టుకోవాలి. లా ఇప్పుడు ఏదో అందరికీ వస్తుంది బ్యాడ్ ఫేస్, ఇట్ మైట్ బీ మొన్న మీరు చూసే ఉండుంటారు అనంత్ అంబానీ, ఆయన హీ బికెమ్ వెరీ ఎమోషనల్. ఆయన అంబానీ అంటే అనుకుంటా అంబా అంబానీ వాళ్ళకి ఏం కష్టాలు ఉండే, కానీ ఆయన చెప్పినంత వరకు తెలియలేదు. హెల్త్ ఇష్యూస్ ట్రబుల్ చేసాయి. ముఖేష్ అంబానీ గారు ఏడుస్తుండే, మనం ఎప్పుడైనా అనుకున్నామా ముఖేష్ అంబానీ గారు కూడా ఏడుస్తారని? సో అందరికీ అన్ని కష్టాలు ఉంటాయి. అందరూ స్మైలింగ్గా ఉన్నారు, అందరు ఇట్లా కనిపిస్తున్నారని అస్సలు ఉండదు. ఎవరికి దేవుడు ఎట్లా టెస్ట్ చేయాలో, ఎవరికి ఎలా నేర్పించాలో దేవుడు అలా నేర్పిస్తుంటాడు. నేనైతే దేవుణ్ణి చాలా నమ్ముతానండి, బాబా భక్తనాల్ని, అలాగే దెయ్యం అన్న కూడా భయమే. సో ఎట్లా ఒక నమ్మకం అంటే లైక్ దేవుణ్ణి నమ్ముతున్నాం అంటే దీనికి భయం ఖచ్చితంగా ఉంటే ఉంటుంది. అలాగే కర్మలో కూడా గుడ్ అండ్ బ్యాడ్ కర్మ ఉంటుంది. మనం ఎంత మంచి గుడ్ కర్మ చేస్తే అంతే, అలాగే ఈ దేవుడు దయ్యం ఎలాగో ఇవి అంతే. మనం ఎవరికైనా చెడు చేస్తే ఖచ్చితంగా. సో అలా లైక్ మనకి అనిపిస్తూ ఉంటుంది, అరే ఎందుకు గర్ల్ అయి పుట్టాను, అదే బాయ్ని అయితే నేను ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, నాకు ఇంత ఫ్రీడమ్ ఉంటుంది అని కొన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది? అస్సలు అనిపించలేదండి. గ్రేట్. సో యూ, నాకు ఎప్పుడు ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్ దట్ ఐఎమ్ బోర్న్ లైక్ ఎ గర్ల్. యాక్చువల్గా మా గ్రాండ్ ఫాదర్ సైడ్, మా డాడీ సైడ్, మా డాడీకి మా చిన్నాన్నకి అందరికి అందరు అబ్బాయిలే, నేను ఒక్కనే గ్రాండ్ డాటర్. సో ఇంకా పాంపర్డ్ చైల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కడ పూజలైనా ఏదైనా శ్వేత 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 అంటే ఇంకా అసలు వీళ్ళందరూ వాళ్ళందరు ఫేసెస్ అన్ని. సో ఫైనల్ గా ఈ ఉమెన్స్ డే రోజు ఒక 2 వర్డ్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారండి? నేను ఉమెన్ కైనా ఐమ్ నాట్, ఒక్క ఉమెన్ గానే చెప్పట్లేదు, ఎవరైనా సరే మెన్నైనా అయి ఉండొచ్చు. ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్లో అయితే మెయిన్ పిల్లలు, కిడ్స్ ఎంత సెన్సిటివ్ మైండ్, సెన్సిటివ్ థింగ్స్కి చాలా తొందర రియాక్ట్ అయిపోతున్నారు, చాలా తొందరగా దే ఆర్ టేకింగ్ ఇట్ టు డిసిషన్. సో ప్లీజ్ డోంట్ టేక్, ఒక్క నిమిషం ఆలోచించండి ఆ సిచ్యువేషన్ ఎందుకు అలాగైంది, ఆ సిచ్యువేషన్ ఎందుకు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఒకవేళ మంది తప్పు అని మనం రియలైజ్ అయితే మాత్రం ఫర్ ష్యూర్ అది ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలమో వీ షుడ్ కరెక్ట్. లేదు ఎదుటి వల్ది అన్నా సరే మనం వి షుడ్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ ఫర్ గివింగ్ దెమ్. వి ఫర్ గివ్ దెమ్, దాట్స్ ఇట్. ఇంకా దానికన్నా ఇంకేం ఉండదు, వి కెన్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో హనికా, యూ టెల్ మీ లైక్ ఆన్ దిస్ నోట్, ఆన్ దిస్ స్పెషల్ డే, లైక్ హూ ఇస్ ద ఉమెన్ దస్ ఇంపాక్ట్ యూ అలాట్? ఓకే, సో దాట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ క్వశ్చన్ ఫర్ మీ ఆల్వేస్, బికాస్ ద ఓన్లీ ఉమెన్ ఐ నో హూ హ్యాస్ బీన్ ఆల్వేస్ ఇంపాక్ట్ఫుల్ అండ్ స్టిల్ విల్ బీ ఆల్వేస్ టిల్ ఐ డై ఇస్ మై మదర్. ఈవెన్ దో షీ ఈస్ నాట్ దేర్ విత్ మీ, బట్ షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ యు నో ఐ స్టిల్ లుక్ అప్ టు. ఐ ఎమ్ నాట్ ఈవెన్ 5% ఆఫ్ మై మదర్. సో యా, సో షీ హ్యాస్ రియలీ ఇంపాక్టెడ్ మై లైఫ్ అండ్ షీ వాజ్ అ అమేజింగ్ మామ్, ఆంటర్ప్రినర్,
ఎంటర్ప్రైజింగ్ లేడీ, వైఫ్, డాటర్, ఎవ్రీథింగ్. గ్రేట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.